Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డికి నిస్సిగ్గుగా టీడీపీ కొండంతా అండ. అసెంబ్లీ రెండవ రోజు సమావేశం మొదలవగానే ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గోల మొదలైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. కోటమరెడ్డికి మంత్రులు, నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య చాలా హాట్గా వివాదం నడుస్తోంది. పార్టీపై తిరుగుబాటు చేసిన తరువాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలో సమస్యల పేరుతో అసెంబ్లీలో గోల చేయడానికి ఎమ్మెల్యే ప్లాన్ చేసుకున్నారు. తన ప్లాన్కు తగ్గట్లే సమస్యలను ఒక ప్లకార్డుపై రాసుకుని అసెంబ్లీ ముందు కోటమరెడ్డి గోల మొదలుపెట్టారు. అయితే అసెంబ్లీ లోపల కోటమరెడ్డికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు గోల మొదలుపెట్టారు. కోటమరెడ్డి లేవనెత్తుతున్న సమస్యలపై సభలో చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు గోల చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సభలో చర్చించాలంటే అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది. ఎంతో అత్యవసరమైన సబ్జెక్ట్ అయితే తప్ప సభలో అప్పటికప్పుడు చర్చను టేకప్ చేసే అంశాలుండవు. ఈ విషయం కోటమరెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా బాగా తెలుసు. అయినా సరే సభా కార్యక్రమాలకు పదే పదే తమ్ముళ్ళు అంతరాయం కలిగిస్తున్నారు. నిజానికి కోటమరెడ్డి గోల్ అనేది వైసీపీ అంతర్గత వ్యవహారం. కోటమరెడ్డి సమస్యను టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు భుజాన వేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైసీపీ నుండి బయటకు వచ్చేసి కోటమరెడ్డి టీడీపీ మద్దతుదారుడిగా మాట్లాడినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడినా దానిలో అర్థం ఉంది. తానిప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేని అనే కోటమరెడ్డి చెప్పుకుంటున్నారు. తానే వైసీపీ ఎమ్మెల్యేని అని కోటమరెడ్డి చెప్పుకుంటున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సదరు ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడుతున్నట్లు? పైగా స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. కోటమరెడ్డి అసెంబ్లీ బయట కూర్చుని ప్లకార్డు పట్టుకుని గోల చేసే బదులు అసెంబ్లీ లోపలకు వచ్చి మాట్లాడవచ్చు. పైగా సమావేశాలకు ముందే తాను అసెంబ్లీలో గోల చేస్తానని చెప్పిన తరువాత ఇక స్పీకర్ గోలను ఎలా అనుమతిస్తారు?